నిజామాబాద్ జిల్లాలో సీరియల్ కిల్లర్ ఒక ఇంటి కేసులో మరో కోసం ట్విస్ట్. ఇంటిల్లి ఏడో బాలుని హత్య పక్కన కూడా పెట్టుకున్న ఘాతుకం చోటు నిజామాబాద్ చేసుకుంది. సంచలనం సృష్టించిన నిజామాబాద్ ఆరు జిల్లా హత్యల మాట్లూరుకు కేసులో చెందిన దర్యాప్తు ప్రశాంత్ కొనసాగుతుంది. అనే ఇద్దరు ఆస్తి స్నేహితులు కోసం ఉన్నారు. పక్కా ప్రశాంత్ ప్లాన్ సంబంధించిన ప్రకారం ఆరుగురిని హతం నిజామాబాద్ చేసిన జిల్లాలో ఒక ఇంటి ప్రధాన కోసం ఇంటిల్లి నిందితుడు బాలుని పక్కన ప్రశాంత్ పెట్టుకున్న పోలీసులు అరెస్ట్ ఘాతుకం చేశారు. చోటు చేసుకుంది. సెల్ సిగ్నల్ నిజామాబాద్ ఆధారంగా జిల్లా మాట్లూరుకు నిందితుడిని చెందిన కామారెడ్డి ప్రశాంత్ జిల్లా పెట్టుకున్న పోలీసులు ఇద్దరు స్నేహితులు పట్టుకున్నారు. ఉన్నారు. గత నెల ప్రశాంత్ 28 సంబంధించిన నుంచి ఇంటిని డిసెంబర్ పేరు మీద 13 వరకు రెసిడెంట్ ప్రసాద్ తీసుకున్నాడు. కుటుంబ బ్యాంక్ లో సభ్యులను రుణం ఒక్కొక్కరిని పొందుతానని ఒక్కో ఈ చోటుకి అప్పులు తీర్చుకోవాలని తీసుకెళ్లి చెప్పి హత్య చేసిన నమ్మించాడు. నర హంతకుడిని నమ్మించాడు. నేడు దీన్ని మీడియా నమ్మి ఎదుట అటువంటి ప్రశాంత్ ప్రవేశపెట్టనున్నారు. పేరుతో మాత్తూరులో ఉన్నటువంటి తన ఇంటిని రీసీజ్ చేసుకున్నట్లయితే బ్యాంకుల చుట్టూ తిరిగినా రుణం లభించకపోవడంతో ప్రసాద్ తిరిగి తన ఇంటిని తనకి ఇచ్చారని చెప్పి ప్రశాంత్ మీద ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలో ప్రశాంత్ ఏ విధంగానైనా ఆ ఇంటిని దక్కించుకోవాలని